గోవిందుడు అందరవాడిలో మీ క్యారెక్టర్ ఉంది కదండి, ఆ క్యారెక్టర్ అనుకున్న దానికంటే కొంచెం నిడివి తగ్గించారట. అంటే అనుకున్న కొన్ని షూట్ చేసిన తీసేసారా ఏంటది? అలానే కాదు, అంటే ఫస్ట్ వంశీ చెప్పినప్పుడు చాలా పెద్ద క్యారెక్టర్గా ఉండేది, బట్ అది లెంత్ అవుతుంది అనుకుని ఇంకా ఇంకో లెంత్ కూడా అవసరం లేదు అనుకుని అట్లా చేశారు. తప్పితే షూటింగ్ చేసిన తర్వాత తగ్గించలా, షూటింగే యాజ్ ఇట్ ఈజ్ చేశారు. బట్ బిగినింగ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండేది, ఎక్కువ అనుకున్నాం. అంటే వాళ్ళు చెప్పడం కొన్ని సీన్స్ అన్నీ చాలా పెద్ద క్యారెక్టర్ లాగా. యాక్చువల్గా ఫస్ట్ వెంకటేష్ బాబుని అనుకున్నారు, వెంకటేష్ గారు అనుకుని ఇంకా సరే అట్ట కాదు ఇట్లా మళ్ళీ వెంకటేష్ గారిది మరి ఆ డేట్స్ సంథింగ్ ఏ ప్రాబ్లం వచ్చి తెలుసు. ఎందుకంటే వెంకటేష్ గారు అనేవాడికి డెఫినెట్గా పెద్ద క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ అదే అలాగే చేస్తాను అలాగే చేస్తాను అన్నారు. సో బట్ తీసినంతవరకే అది దాంట్లో కట్ చేయడాలు అటువంటిది ఏం చేయాల. యాక్చువల్ మంచి పేరు వచ్చింది నాకు, దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. ఉన్నంతవరకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అలాగే ఈ చరణ్తో చేయడం, ఒక పక్కన చిరంజీవి గారితో చేయడం, తర్వాత అలా అబ్బాయితో చేయడం చాలా హ్యాపీ. ఇదంటే కొంచెం ఒక డిఫరెంట్ క్వశ్చన్, క్వశ్చన్ కాదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ ఇట్లా రకరకాల గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ బాగున్నా కానీ రేర్ అనమాట, అంటే వాళ్ళ మూవీస్ సక్సెస్ కాకపోవడం వల్ల టాలెంట్ ఉన్న కానీ వెనక్కి వెళ్ళిపోయారు. హలో లవ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం గారు, తర్వాత మావిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఒక మూవీ ఉంటుంది, అది శ్రీనివాసమూర్తి గారు, వివి సత్యనారాయణ గారిది. తర్వాత ఇట్లా చాలా రేర్ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. సో వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా, శశిప్రీతం గురించి కానీ తర్వాత శ్రీనివాసమూర్తి గారి గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? బేసికల్గా నేను ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవును, ఎందుకంటే అది ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. అంతా పలానా వాళ్ళు పెట్టాలి అనేది ఎప్పుడు డిమాండ్ లేదు. నేను అందుకని కొత్త వాళ్ళు చాలామంది నా సినిమాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీ కూడా చేశాడు, నీకే మంచి. అలా మ్యూజిక్ డైరెక్టర్స్తో నాకు ఎక్కువ పెద్ద ఇన్వాల్వ్ అవును. వాళ్ళు ఏది ఎవరైతే వాళ్ళు నాకు సాంగ్ బాగుందో లేదు మాత్రం చెప్తాను నేను, నాకు నిజంగా చాలా బాగుంది సాంగ్ అని చెప్తాను వాళ్ళతో. మా డిస్కషన్ అంతవరకు ఉంటుంది.